నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నందిపాడులో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన చెరువుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ను ట్రాక్టర్లు జేసీబీలతో తీసుకువెళ్తున్నారు. అయితే అధికారుల అండదండలతో అర్ధరాత్రి సైతం గ్రావెల్ను దోచుకుంటున్నారు. దీంతో 105 రూపాయల ప్రభుత్వ ఆదాయానికి రాబడి కోల్పోతోంది. ఇదే విధంగా ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ ఇటుకరాయి బట్టీలకు సంబంధించిన అధికారుల తీరుపై కూడా పలువురు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. అయితే అధికారుల అండదండలతో అర్ధరాత్రి సైతం గ్రావెల్ను దోచుకుంటున్నారు. దీంతో 105 రూపాయల ప్రభుత్వ ఆదాయానికి రాబడి కోల్పోతోంది. ఇదే విధంగా ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ ఇటుకరాయి బట్టీలకు సంబంధించిన అధికారుల తీరుపై కూడా పలువురు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు.